నమస్తే అండి, మా ఛానల్ పేరు అమ్మో కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఆంధ్ర కొబ్బరి అన్నం. దీనికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి చెక్కలు 5, మసాలా ముద్దకు కావాల్సినవి వెల్లుల్లి, గసగసాలు, లవంగాలు, యాలకులు, జీలకర్ర, అల్లం, దాల్చిన చెక్క, అలాగే తొక్క తీసిన వెల్లుల్లి 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, మెంతులు 2 స్పూన్లు, పచ్చిమిర్చి 10, బిర్యానీ ఆకు 6, నెయ్యి 5 స్పూన్లు తీసుకోవాలండి. ఈ కొబ్బరి అన్నానికి మనం 5 గ్లాసుల బియ్యం అనేది తీసుకుంటున్నాం. ఇప్పుడు ముందుగా కొబ్బరి ముక్కల నుంచి కొబ్బరి పాలని తీసుకుందాం. మిక్సీలో కొద్ది కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసుకుంటూ కొన్ని వాటర్ వేసుకుని మిక్సీ చేయాలండి. అలా గ్రైండ్ చేసిన మిశ్రమం ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకుని అప్పుడు కొద్ది కొద్దిగా కొన్ని వాటర్ కలుపుకొని మనం కొబ్బరి పాలు అనేది వేరు చేయాలండి. నేను ముందుగా చెప్పినట్టు 5 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదండి. 5 గ్లాసుల బియ్యానికి మనకి 10 గ్లాసుల కొబ్బరి పాలు అనేది అవసరమవుతాయి. అంటే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల కొబ్బరి పాలు అనేది వేసుకోవాలి. ఇలా కొలతలతో చేసుకుంటే గనక మన ఆంధ్రా వారి కమ్మటి కొబ్బరి అన్నం అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం, అలానే నేను ముందుగా చెప్పిన మసాలా దినుసులు, అలానే ఇప్పుడే తీసిన మిక్సీ నుంచి 10 గ్లాసుల కొబ్బరి పాలు, అలానే ఇవన్నీ మసాలా దినుసులు అండి. ఇప్పుడు మనం ఈ మసాలా దినుసుల్ని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ చేసే ముందు మనం కొన్ని ధనియాలు అనేది వేసుకుంటే ఆ మసాలాకు అనేది చాలా టేస్ట్ వస్తుందండి. మసాలా అనేది మెత్తగా మిక్సీ చేసుకుంటే మన మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని దాంట్లో 1/5 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి వేడి అయిన తర్వాత మనం 2 గరిటెల నూనె వేసుకోవాలి. నేను నెయ్యి నూనె ఎందుకు వేసుకున్నానని మీకు డౌట్ రావచ్చు. నెయ్యి వేసుకుంటే మనకి కొబ్బరి అన్నం అనేది చాలా కమ్మగా ఉంటుందన్నమాట. అందుకే నేను నెయ్యి 5 స్పూన్లు వేసుకున్నాను, 2 గరిటెల నూనె కూడా వేసుకున్నాను. ఇది వేడెక్కిన తర్వాత ఏం చేయాలంటే మనం 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకున్న తర్వాత 6 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. అవి వేగుతుండగా మనం ముందుగా చెప్పిన తొక్క తీసిన వెల్లుల్లిపాయలు అనేది తీసుకుని వేయించుకోవాలి. అవి కాసేపు వేగుతుండగా మనం పది పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు 1/2 కప్పు జీడిపప్పు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి దోరగా వేగే వరకు మనం వేయించుకోవాలి ఉల్లిపాయలు అనేవి. అవి వేగాక ముందుగా మిక్సీ పట్టిన మసాలా ముద్దను వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న 10 గ్లాసుల కొబ్బరి పాలు అనేది కడాయిలో వేసుకోవాలి. కొబ్బరి పాలు వేసుకున్న వెంటనే బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి అన్నాన్ని 20 నిమిషాల పాటు ఉడికించుకుందాం.
20 నిమిషాల తర్వాత మన ఆంధ్రా వారి కమ్మటి కొబ్బరి అన్నం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.